అందరికీ నమస్కారం. ఒకసారి గత సమావేశాల్లో జరిగినటువంటి విషయాల్ని జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా వాటి జరిగినటువంటి సంఘటనలు వాటి యొక్క పరివాసనాలు ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే మార్చిలో బడ్జెట్ సెషను తప్పకుండా పెట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ సెషన్ పెట్టే ముందు గవర్నర్ అడ్రస్ కూడా ఉంటుంది. అది సెషన్లో భాగం కాకపోయినప్పటికీ కూడా గవర్నర్ అడ్రస్ ఉంటుంది. రెండు సభల్ని ఉద్దేశించి గవర్నర్ అడ్రస్ జరగవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా అయితే బడ్జెట్ను తయారు చేస్తున్నారో అదేవిధంగా గవర్నర్స్ అడ్రస్ను కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ గవర్నర్స్ అడ్రస్ను తయారు చేసేటప్పుడు గత సభలో ముఖ్యంగా కౌన్సిల్లో జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశం రెండు బిల్స్ని కూడా సెలెక్ట్ కమిటీకి పంపించడం, అదేవిధంగా రూల్ 71 కింద ప్రభుత్వం యొక్క పాలసీని ముందుగానే డిజప్రూవ్ చేశాం. ఒకవైపు రూల్ 71 కింద ప్రభుత్వం యొక్క పాలసీస్ని డిజప్రూవ్ చేసి రెండవ వైపు బిల్స్ని రిజెక్ట్ చేయకుండా అమెండ్మెంట్స్ పెట్టినప్పుడు కూడా అమెండ్మెంట్స్ కూడా పాస్ అవ్వకుండా సెలెక్ట్ కమిటీకి పంపించాం రెండు బిల్స్ కూడా. సరే, అది ఇంకా సెలెక్ట్ కమిటీకి వెళ్ళిందా లేదా వెళ్తుందా లేదా అనేది ఒక అంశం గవర్నర్ కోర్టులో ఉంది. అదేవిధంగా ఎప్పుడైతే ఒక హౌస్ ఈ పాలసీలను వ్యతిరేకించామో ఆ పాలసీస్ని మళ్ళీ తిరిగి తీసుకురావచ్చేటువంటి సాంప్రదాయం ఉండటానికి వీర్లేదు. ఇప్పుడు గవర్నర్స్ స్టేట్మెంట్ అంటే ఇట్స్ అ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రిపేర్డ్ బై ద గవర్నమెంట్ ఫర్ ది సేక్ ఆఫ్ గవర్నర్ టు అడ్రస్ ద హౌస్. చాలా గవర్నర్ అడ్రస్ అంటే గవర్నర్ సొంత పాలసీ కాదు, ఇది గవర్నమెంట్ యొక్క పాలసీ స్టేట్మెంట్. రేపు డెలివరీ చేస్తారు. డెలివరీ చేసేటప్పుడు ఏదైతే ఈ రెండు బిల్స్కి సంబంధించినటువంటి పాలసీని కౌన్సిల్ డిజప్రూవ్ చేశాం కాబట్టి ఆ రెండు పాలసీలకు సంబంధించినటువంటి ప్రస్తావన గవర్నర్స్ అడ్రస్లో ఉండటానికి వీరలేదు. అది ఒకటి డిజప్రూవ్ చేశాం, రెండవది వచ్చేటప్పుడు సెలెక్ట్ కమిటీ మధ్యన ఉన్నాయి. అంచేత పబ్లిక్ అజిటేషన్ కూడా బయట జరుగుతూ ఉంది. అంచేత ఇవి రెండు కూడా చాలా ప్రధానమైనటువంటి అంశాలు. అంచేత మళ్ళీ గవర్నర్స్ అడ్రస్లో ఇన్కార్పొరేట్ చేయడానికి ప్రభుత్వం ఏమాత్రం కూడా ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం చేయకుండా ఉండవలసినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. అంటే దీని మీద ఆల్రెడీ డిజప్రూవల్ వచ్చింది. డిజప్రూవ్ చేసినటువంటి పాలసీస్ మళ్ళీ ఎట్లా పెడతారు మళ్ళీ గవర్నర్స్ అడ్రస్లో అనేటువంటిది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. అంచేత గవర్నర్ గారు కూడా ఆయన స్టేట్మెంటు తయారు చేసిన తర్వాత గవర్నర్ అప్రూవల్ గెలుతుంది. గవర్నర్ గారు కూడా దీన్ని పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. ఏంటంటే ఈ ఇష్యూ ఈ 2 బిల్స్ 1, 3 రాజధానులు 2 CRDA రిపీలు ఈ రెండు కూడా రిజెక్ట్ చేసినప్పుడు కానీ అదేవిధంగా డిజప్రూవ్ చేసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా కమిటీ ముందు ఉన్నప్పుడు కానీ మళ్ళీ అదే పాలసీని అంచేత ఆల్రెడీ అసెంబ్లీలో వాళ్ళు పాస్ చేసుకున్నారు. అంచేత అసెంబ్లీలో ప్రసక్తి రాదు. కౌన్సిల్కి సంబంధించినంత బ్లాక్ అయి ఉన్నాయి కాబట్టి అదే పాలసీస్ని మళ్ళీ రిపీట్ చేసి గవర్నర్స్ అడ్రస్లో పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఒకటి గవర్నమెంట్ అవాయిడ్ చేయాలి, రెండవది గవర్నర్ గారు కూడా ఆయన చూసినప్పుడు ఈ పాలసీని మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడవలసినటువంటి బాధ్యత గవర్నర్ గారు కూడా ఉంటుంది. ఎంచేతంటే ఇది హౌస్ యొక్క హక్కు. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆ స్టేట్మెంట్లో పాలసీ స్టేట్మెంట్లో గవర్నర్ గారు కానీ అది మళ్ళీ రిపీట్ చేసి పెడితే కౌన్సిల్లో డెఫినెట్గా కౌన్సిల్లో మాకుండేటువంటి రూల్స్ ప్రకారంగా రాజ్యాంగపరంగా ఉండేటువంటి పవర్స్ను ఉపయోగించి మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది. ఎంచేతనే అప్పుడు గవర్నర్స్ అడ్రస్నే డిజోన్ చేయవలసి వస్తుంది. డిజోన్ చేయడానికి కూడా రూల్స్ ప్రకారంగా హక్కు ఉంది. డిజోన్ చేయడం అంటే మొత్తం అంతా డిజోన్ చేయక్కర్లే. ఏదైతే మేము ఆ పాలసీ మీద వ్యతిరేకత తెలియజెప్పామో కౌన్సిల్లో అదే పాలసీని మళ్ళీ గవర్నర్ అడ్రస్లో తీసుకొస్తే వి హావ్ గాట్ ఎవరి రైట్ టు రిజెక్ట్ ఇట్ ఆర్ అమెండెడ్ బై మూవింగ్ అమెండ్మెంట్స్ టు ద గవర్నర్స్ అడ్రస్. అంచేత అక్కడ మేము ఇక్కడ చాలా పెక్యులర్ సిచ్యువేషన్ రాబోతుంది. సార్ మీరు వచ్చినప్పుడు చూద్దరు కానీ అవన్నీ ఎంచేతంటే గవర్నర్స్ అడ్రస్ జనరల్గా స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత డిబేట్కి వస్తుంది. డిబేట్కి వచ్చినప్పుడు అమెండ్మెంట్స్ మూవ్ చేయడానికి మెంబర్స్కి పవర్ ఉంది. గవర్నర్స్ అడ్రస్ కూడా అమెండ్మెంట్ చేయొచ్చు. మొత్తం అంతా చేయకపోయినప్పుడు కూడా ఏదైతే మేము ఇంతకుముందు సెషన్లో వ్యతిరేకించామో ఆ పాలసీ స్టేట్మెంట్ ప్రకారంగా వస్తే ఆ యొక్క పాలసీలన్నీ కూడా వ్యతిరేక చేస్తాం శాసనసభ కౌన్సిల్లో. శాసనసభలో లేకపోయినప్పుడు కూడా శాసనసభలో కూడా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కౌన్సిల్లో డెఫినెట్గా వ్యతిరేకిస్తాం బై మేకింగ్ ఆల్ అమెండ్మెంట్స్.
టు ద గవర్నర్స్ అడ్రస్. చేసిన తర్వాత మోషన్ ఆఫ్ థ్యాంక్స్కి ఓటింగ్ జరుగుతుంది. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ టు గవర్నర్ అడ్రస్కి ఓటింగ్ జరిగినప్పుడు ఏదైతే మేము అమెండ్మెంట్లు పెట్టామో ఆ మెసేజ్ తోటి ఎంచేతన మళ్ళీ ఓటింగ్ జరిగినప్పుడు జనరల్గా కౌన్సిల్లో మేము ఇచ్చినటువంటి అమెండ్మెంట్స్ మీద కూడా ఓటింగ్ జరుగుతుంది, మోషన్ ఆఫ్ థ్యాంక్స్ కూడా ఓటింగ్ జరుగుతుంది. ఇప్పుడు కౌన్సిల్లో మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. అంచేత గవర్నమెంట్ ముందే అలర్ట్ చేస్తున్నాం, ఏదైతే పాత పాలసీస్ ఉన్నాయో వీలైనంత వరకు మీరు అవాయిడ్ చేసుకుంటే ఈ కాన్ఫ్లిక్ట్ కాంట్రడిక్షన్ అవాయిడ్ చేసినటువంటి వాళ్ళు అవుతారు. లేకపోతే డెఫినెట్గా గవర్నర్స్ అడ్రస్ మీద మళ్ళీ కాంట్రడిక్షన్స్ వస్తాయి, కాన్ఫ్లిక్ట్ వస్తాయి. మీరు శాసనసభలో మీరు దాన్ని పాస్ చేసుకుంటారు, కానీ కౌన్సిల్లోకి వచ్చేటప్పటికి మేము అమెండ్మెంట్స్ తోటి పాస్ చేస్తాం. అంచేత మా అమెండ్మెంట్స్ తోటి పాస్ చేసింది రూల్స్ ప్రకారంగా మళ్ళీ గవర్నర్కి మెసేజ్ పంపిస్తాడు చైర్మన్. పంపించిన తర్వాత మళ్ళీ గవర్నర్ గారు ఆయన రిప్లై కూడా పంపించాలి. రూల్స్ ప్రకారంగా ఆయన రిప్లై కూడా మళ్ళీ కౌన్సిల్కి రావాలి, ఏమన్నారు దాని మీద అనేది మా అమెండ్మెంట్స్. అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద కూడా డిబేట్ జరగవలసిన అవసరం ఉంటుంది ఆయన సమాధానం మీద. అంచేతంటే అందుకనే గవర్నమెంట్ని అలర్ట్ చేస్తున్నాను. ఎంచేతంటే మాకుండేటువంటి పవర్స్ ఉపయోగించుకోవడంలో ఎవరు అడ్డు రావడానికి వీల్లేదు. అంచేత ఆ పాలసీ అనేటువంటిది ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నినాదం పెట్టారు, ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పాలసీ పెట్టారు. అంచేత ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పాలసీ ఉంది కాబట్టి అక్కడ శాసనసభలో మాకు అవకాశం లేకపోయినప్పుడు కూడా తెలుగుదేశానికి ఇక్కడ ఉండేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని దాన్ని ఆ మీ పాలసీని డిసప్రూవ్ చేసాం రూల్ 71 కింద. అయినప్పుడు కూడా బిల్స్ డిబేట్కి అలౌ చేశాం. బిల్స్ డిబేట్కి వచ్చిన తర్వాత అవి సెలెక్ట్ కమిటీకి పంపిస్తే పబ్లిక్ ఒపీనియన్కి వెళ్తాయనేటువంటి ఉద్దేశం చేశాం. వాటిని కూడా మీరు బ్లాక్ చేశారు, సెలెక్ట్ కమిటీకి వెళ్లకుండా బ్లాక్ చేసింది ప్రభుత్వమే బ్లాక్ చేశారు. అధికారులందరం కూడా ఉపయోగించుకుని ప్రభుత్వం బ్లాక్ చేశారు. ఒకవేళ సెలెక్ట్ కమిటీకి వెళ్ళి ఉండి ఉంటే ఈ టైంకి ఆ ప్రొసీజర్ కూడా అయిపోయి ఉండేది చాలా వరకు కూడా. అంచేత అట్లా బ్లాక్ చేయడం అంటే మీరు చేసినటువంటిది విధానాన్ని తప్పు, ప్రజలకు వ్యతిరేకంగా ఉందనేటువంటి కౌన్సిల్ చెప్తే దాన్ని మీరు సెలెక్ట్ కమిటీకి వెళ్లకుండా బ్లాక్ చేశారు. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంచేత ప్రభుత్వం యొక్క బాధ్యత చట్టసభల్ని పరిధిలోకి తీసుకుని చట్టసభల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకుని ఇంచేత వీఆర్ ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అంచేత వీఆర్ ఎలక్టెడ్ బై ద పీపుల్ టు రిఫ్లెక్ట్ ది ఒపీనియన్స్ ఆఫ్ ద పబ్లిక్, నాట్ ఒపీనియన్ ఆఫ్ ఇండివిజువల్. అంచేత మీరు ఇండివిజువల్గా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీవ్రంగా రెండు సభల్లో కూడా వ్యతిరేకించాం. శాసనసభలో వ్యతిరేకించారు, కాకపోతే అక్కడ వీలు పడలేదు, మీకు మెజారిటీ ఉంది కాబట్టి. ఇక్కడ కౌన్సిల్లో మేము వ్యతిరేకించాం, వ్యతిరేకించిన రూల్స్ ప్రకారంగా మేము అవన్నీ కూడా టేకప్ చేశాం. కాకపోతే మీరు దాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని చోట్ల మేనేజ్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. మీ పాలసీ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విధానాలు, ఈ విధానాలు మార్చుకోకపోతే మీకు సరి అయినటువంటి గుణపాఠం కూడా జరుగుతుంది. 1, ఈరోజు పాలసీ ఎవరిది ఒక నిమిషంలో క్యాబినెట్కి రావడం, మరో నిమిషంలో అసెంబ్లీకి రావడం, మరో నిమిషంలో అసెంబ్లీ పాస్ చేయడం, అంటే ఇంత హేస్టీగా చేయడం వల్ల దాని రిఫ్లెక్షన్ ఏమని చూస్తే ఒక వ్యక్తి యొక్క నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజల మీద రాష్ట్రం మీద రుద్దడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది. అదేవిధంగా మిగతా పార్టీ వాళ్ళు కూడా సహకరించారు. అంచేత అటువంటి నిర్ణయాలు మళ్ళీ మీరు తీసుకొస్తే రేపు రాబోయేటువంటి సెషన్స్లో ముఖ్యంగా ఈ 3 రాజధానుల విషయం, అదేవిధంగా సిఆర్డిఏ రిపీలు 2 కూడా తీసుకొస్తే డెఫినెట్గా మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ప్రకారంగా మేము డెఫినెట్గా వాటిని వ్యతిరేకిస్తాం. ఆ వ్యతిరేకత లేకుండా మీరు జాగ్రత్త పడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. ఎందుచేతంటే సీరియస్ ఇష్యూ ఇది, రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన ఇష్యూ, రాష్ట్ర ప్రెస్టేజ్కి సంబంధించిన ఇష్యూ. ఇటువంటి ఇష్యూలో ఏదో మళ్ళీ బుల్డోజ్ చేసిపోదాం లేకపోతే ఏదో విధంగా పాస్ చేసుకుపోదాం అంటే ప్రతిపక్షానికి అన్ని సందర్భాల్లో అన్ని హక్కులు ఉంటాయి. ప్రభుత్వానికి ఏ విధంగా అయితే పాలసీ తయారు చేయాలనుకుంటున్నారో ఆ పాలసీ వ్యతిరేకంగా ఉంటే, ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే దాన్ని అపోజ్ చేసేటువంటి హక్కు కూడా ప్రతిపక్షానికి ఉంటుంది. అంచేత మేము కౌన్సిల్లో చేశాం. అయితే గవర్నర్ గారిని చైర్మన్ గారు కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, ఇప్పటివరకు కూడా రెస్పాన్స్ కూడా కావలేదు. అది గవర్నర్ కోర్టులో ఉంది కాబట్టి మేము కూడా పెద్ద కామెంట్ చేయడం లేదు. కానీ రేపు ఈ గవర్నర్స్ అడ్రస్ రూపంలో మళ్ళీ చట్టసభలకు వస్తారు. చట్టసభలకు వచ్చినప్పుడు చట్టసభలకు ఉండేటువంటి హక్కులు మేము పూర్తిగా ఉపయోగించుకుంటాం.
రూల్స్ ప్రకారంగా రాజ్యాంగ ప్రకారంగా అంచేత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రెండు అభిప్రాయాలని ఏదైతే మూడు రాజధానులని అదేవిధంగా సిఆర్డీఏ యాక్ట్ రిపీల్ని వ్యతిరేకించడం అనేటువంటిది జరుగుతుంది. అది మీ అంచేత గవర్నర్స్ అడ్రస్లో తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. అంచేత దాన్ని గవర్నర్ గారి పరిధిలోనే వాటిని డిలీట్ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది ఆ స్టేట్మెంట్లో. ఇంచేత పాలసీ ఈజ్ అపోజిడ్ ఇన్ ద కౌన్సిల్. ఒకసారి ఒక శాసనసభ వ్యతిరేకించిన తర్వాత మరి ఆ పాలసీస్ వస్తే సేమ్ మ్యూజిక్ హ్యాస్ టు బి ఫేస్డ్ బై ది గవర్నమెంట్ ఆల్సో. అంచేత ఇటువంటి విధానం రాకుండా చూసుకోవాలి, అదొకటి. తర్వాత ఈ రోజు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, ఇందాక మన అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు, బీసీలను ఏ విధంగా సపరేట్ చేస్తున్నారు, ఏ విధంగా డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ యొక్క స్కీమ్స్ అన్నీ కూడా అలాట్మెంట్లు కూడా తగ్గించేసి బీసీలకు అన్యాయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా రిజర్వేషన్ ఇష్యూ ఆయన చెప్పింది కూడా, రిజర్వేషన్ ఇష్యూ చూస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఓకే, సుప్రీంకోర్టు ఇంతకుముందు 50% ఇచ్చారు. అంచేత ఒకసారి ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళమనే అడుగుతున్నారు. సుప్రీంకోర్టుకు వెళితే వాళ్ళు ఏం చెప్తారో వేచి చూడాలి. బహుశా ఒకసారి ఇచ్చిన జడ్జిమెంటు ఒక్కోసారి ఓవర్ రూల్ చేసేటువంటి పరిస్థితులు కూడా కొన్ని కేసుల్లో ఉన్నాయి. అంచేత ఆ రోజు సర్కమ్స్టెన్సెస్లో ఆ రోజు చెప్పవచ్చు, ఈ రోజు సర్కమ్స్టెన్సెస్లో ఈరోజైనా రివైవ్ చేయడానికి లేకపోతే అదేమన్నా రివిజన్ చేయడానికి కూడా అవకాశం ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం డెఫినెట్గా దీన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళి బీసీలకు ముఖ్యంగా ఎంచేతంటే ఎస్సీలకు అది కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్, ఎస్టీలు కూడా కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్, కాబట్టి మిగతా సెక్షన్స్కి న్యాయం చేయాలంటే ఆ 59% ప్లస్ ఉండవలసినటువంటి అవసరం ఉంది రూల్ ఆఫ్ రిజర్వేషన్. ఎంచేతంటే పరిపాలనలో సౌలభ్యం కొరకు, విధాన నిర్ణయాల్లో బలహీన వర్గాలకి అవకాశం ఇవ్వడం కొరకు పెట్టినటువంటిది, కాబట్టి అది ఆ విధంగా కంటిన్యూ చేసేటట్టు ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కానీ ఆద్రాబాద్రాగా అది అబ్జర్వ్ చేయకుండా చేస్తే ప్రభుత్వం కావాలని బీసీలకి అన్యాయం చేసినట్టు అవుతుంది మిగతా సెక్షన్స్ కూడా.